రాజ్యాధికార యాత్రలో భాగంగా మరి బహుజనుల ఇష్టదైవమైన మరి ఈ మల్లికార్జున స్వామి గారి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఐలోనిలో ఇవాళ మరి కాకతీయుల కాలం నాటి దేవాలయం ఇది. సో మరి చాలా ప్రశస్తి ఉన్నది. నేను 20 సంవత్సరాల క్రితం వరంగల్లో ఓఎస్డీగా పనిచేసినప్పుడు ఒకసారి దర్శించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి దేవాలయం ఒక్కటే విషయం బాధగా ఉంది, అది ఇక్కడ చెప్పాలనిపిస్తున్నది, అందుకొరకు చెప్తున్నా. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి శివాలయాలన్నీ కూడా, గ్రామ దేవతలన్నీ కూడా పూర్తిగా నిరాదరణకు గురవుతున్నాయి. నాకు చాలా బాధగా ఉన్నది. మరి చాలామంది 90% బహుజనులు మరి శివాలయాన్ని, తర్వాత శివ శైవులు, అదేవిధంగా మరి గ్రామ దేవతలను పూజిస్తారు. కానీ వాళ్ళకు ఎలాంటి నిధులు కేటాయించకపోగా మళ్ళీ వాళ్ళ మీద ఆగమ శాస్త్రాల పేరుతోని దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడైనా మరి ప్రభుత్వం గుర్తించి మరి ఈ ఆలయాలను కూడా ఆదుకోవాలి, అదేవిధంగా మరి గ్రామ దేవతల ఆలయాలను కూడా ఆదుకోవాలి. మరి రాబోయే బహుజన రాజ్యంలో తప్పకుండా అన్ని విశ్వాసాలను, అది శైవులు కావచ్చు, లేకపోతే వైష్ణవులు కావచ్చు, లేకపోతే ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, జైనులు కావచ్చు, అన్ని మతాలకు సమానంగా మరి ఆదరణ లభిస్తుంది. కానీ మరి ఉదాహరణకు చెప్పాలంటే, నిన్న ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన చీఫ్ సెక్రటరీ ర్యాంక్ అధికారి మరి రాణి కుమ్మదిని గారిని పక్కకు పెట్టి ఇంకొక ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. ఆమె రాణి కుమ్మదిని గారు సీనియర్ అయినప్పటికీ కూడా మరి ఆమెను పక్కకు పెట్టి వేరే వర్గాలకు చెందిన ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం మరి దళితుల పట్ల, ఈ పేదల పట్ల ఎలాంటి ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నది.